పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే, పొరపాటున కూడా అది జరిగింది అని అంటే మన అంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే. మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి, అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు, చెప్పే ముందు 4 సార్లు ఆలోచన చేస్తాడు, చేయగలిగింది మాత్రమే చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం, దానికన్నా ముందు ఇదే చూశాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంజుకారు కొనిస్తానంటున్నాడు, మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి.